అందరికీ నమస్కారం. నేను మీ మల్టీప్లెక్స్ మంగతయ్యారని. అయితే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కల కదా. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోవాలని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇల్లు అందంగా కనిపించాలంటే కావాల్సింది ఏంటి? ముఖ్యంగా లైట్ కదా. ఇల్లు కట్టడం వరకు ఒక ఎత్తు అయితే ఇంట్లో ఎలా లైట్లు పెట్టాలి, ఏ రకాలు పెట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే ఎక్కడ కొనాలనేది వాళ్ళకి బొత్తిగా అర్థం కాదు కదా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ దొరుకుతాయో కూడా చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడ ఉన్నానో తెలుసండి, లైట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. గ్లో ఎల్ఈడి అని చెప్పి మనకి ఇంటికి కావాల్సినవి, గార్డెన్కి కావాల్సినవి, అలాగే ఫంక్షన్కి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా, అలాగే కరెంటు లేకపోయినా కూడా అది కరెంటు వచ్చేస్తారనమాట పట్టుకుంటే టచ్ అలాంటివి కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది ఎక్కడంటే గ్లో ఎల్ఈడి కుక్కట్పల్లి ప్రశాంత్ నగర్లో ఉంది. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి లైట్లు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయని లోపలికి వెళ్ళి తెలిసేసుకున్నా వచ్చేసేయండి. లైట్లు పైన కూడా పెట్టేశారు ఏంటో మొత్తం కూడా. ఏంటి యారో మార్కులు ఏంటి చూసారా, ఇక్కడ జెండా కలర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి పైన కూడా పెట్టి ఇక్కడ చూసారా ఆకాశం కనిపిస్తుంది పైన. మనం నా ఫోటో కూడా పెట్టించేసుకున్నాం పైన మంచి. ఇవి నాలుగు ఉన్నాయి ఇక్కడ, బాగుంది. ముందుగా మనకి కరెంటుతో కాకుండా కరెంటు లేకుండా వెలుగుతాయి అంటున్నారు కదా, అవి తీసుకున్నాం. ఎందుకంటే కరెంట్ బిల్ ఎక్కువైపోతుందని బాబు మనకి బాగా. బాబు ఎన్ని లైట్లు, పైనుంచి కింద మొత్తం లైట్లు ఏమి ఉన్నాయి కదా. మరి ధాన్యం ఉన్నాయేంటి, పైన కూడా ఉన్నాయి. మరి అసలు ఈ లైట్లన్నీ ఎలా తయారు చేస్తున్నారు ఏంటనేది ఆ సాన్ని పిలిచి మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటండి అసలు ఇన్ని లైట్లు మీ దగ్గర, ఇన్ని రకరకాలు ఉన్నాయి, ఏంటి అసలు ఎన్ని ఉన్నాయి మొత్తం? అంటే సుమారు మన దగ్గర 1000 లైట్లు ఉంటాయి. 1000 లైట్లు, 1000 లైట్లు ఉంటాయి. నేనైతే చూసింది ఒక 4-5 బాబు బయట, కానీ ఇక్కడ మాత్రం ఇన్ని ఉన్నాయి అసలు దారుణంగా. అవునవును. అసలు ఇవన్నీ మీరే తయారు చేస్తారా? మనమే తయారు చేస్తాం, ఇక్కడ హైదరాబాద్ లో తయారు చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? మనం సుమారుగా 6.5 నుంచి చేస్తున్నాం. బాబాయ్ 6.5 సంవత్సరాల నుంచా? 6.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి ఇవన్నీ తయారు చేశారా లేకపోతే ఇప్పుడు? అంటే మనకి ఏంటంటే యాడ్ చేసుకుంటూ పోతుంటాం, రెగ్యులర్ గా యాడ్ చేసుకుంటూ పోతుంటాం. యాడ్ చేసుకుంటూ పోయేటప్పుడు ఏమవుతుందంటే ఇయర్లీ కొన్ని కొత్తవి వస్తాయి. ఇప్పుడు కొత్తగా వచ్చాయి చూడండి, ఇవి మొన్న జేపీ గారు లాంచ్ చేశారు. ఇవి చూడండి, ఇట్లా అంటే ఇట్లా ఎలిగింది చూడండి, ఇట్లా అంటే ఆగిపోయింది. మ్యాజిక్ చేశారా ఏంటండి? సో దాన్ని వేవ్ సెన్సార్ అంటారు. సో ఇది టచ్ చేసి వస్తుంది, టచ్ చేసి వస్తుంది. దీని పెంచుకుంటే సెన్సార్ అంటారు, దీన్ని డైలీ సెన్సార్ అంటే ఇది మనం తయారు చేసుకుంటాం అనమాట. ఎలా తగ్గించుకుంటా? ఇది దీన్ని ప్రెస్ చేస్తే, సో దీన్ని పెంచుకుంటే పెద్దగా అవుతుంది అంతే. బాగుందండి. ఇది చాలా మందికి ఒకసారి లైట్లు పెద్దగా అయిపోయి కళ్ళు ఇదైపోయింది అలాంటప్పుడు మనం ఇదే తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు, నాకు రావట్లేదు. ఏంటండి అంటే మీరు పెంచుతున్నారు ఇప్పుడు తగ్గింది? ఓకే ఓకే. అది ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుద్ది. బాగుందండి. సో అట్లా కాకుండా మనం రోజు లైట్ వేసుకోవడం ఇబ్బంది అనుకోండి, ఇది దీని డే లైట్ సెన్సార్ అంటారు. ఇట్లా పెట్టి చూడండి, లైట్ వెలుగుద్ది. ఇప్పుడు లైట్ వెలిగింది, ఇది తీసేస్తే లైట్ ఆగిపోయింది. ఓకే. అంటే దీన్ని ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు? సో మన బయట లైట్లు ఉంటాయి కదా, వాటిని పెట్టుకుంటే సన్ ఆగిపోయినప్పుడు వెలుగుతుంది. సో అట్లా చేసుకోవచ్చు. దీని మోషన్ సెన్సార్ అంటారు. మన ఇంట్లో కారిడార్ లైట్లు ఉన్నాయి అనుకోండి, సో ఇది మోషన్ సెన్సార్ అంటారు. సో వీటిలో ఈ స్లిమ్ ప్యానల్స్ అంటారు, అంటే మనకు తక్కువ కాస్ట్ కావాలనుకోండి. మన హైదరాబాద్ లో కొన్ని బజార్లు ఉంటాయి, ఆ బజార్లో తక్కువ కాస్ట్ కోసం కావాలంటే వాటికంటే తక్కువ రేటు మన దగ్గర దొరుకుతాయి. ఈ స్లిమ్ ప్యానల్ ఉందా? ఇప్పుడు ఇవి ఎంతలో దొరుకుతాయి అండి? ఇవి ఈ సెన్సార్స్ అనేవి 500 నుంచి స్టార్ట్ అవుతాయి. 500 ఇవి ఇప్పుడు బయట ఉన్న రేటుకి ఇక్కడ ఉన్న రేటుకి బాగా తేడా ఉంటుంది. చాలా ఉంటుంది, 30-50% తేడా ఉంటుంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ కదా, మనకి ఎవరు మధ్యలో డీలర్ డిస్ట్రిబ్యూటర్ లేరు కాబట్టి ఉంటుంది. ఇప్పుడు వేరే కంపెనీస్ అనుకోండి, పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి చేస్తాయి, బ్రాండెడ్ అను బ్రాండ్ అంటే నాకు తెలిసి ఉద్దేశం ఏంటంటే మార్కెటింగ్ బ్రాండ్స్ అంటాం. వాళ్ళు మార్కెటింగ్ చేసి అమ్ముకుంటారు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వాళ్ళు చైనాలో తయారు చేసుకుని ఇండియా తెచ్చుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు వాళ్ళకి 35% ట్యాక్స్ వేస్తుంది. 35% ట్యాక్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఏమవుతుంది, మార్కెట్లో వాళ్ళు కంపీట్ కావట్లేదు. ఆ కంపీట్ కావడం కోసం ప్లాస్టిక్ మోడల్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇవి వారంటీ ఉంటుందంటే, అంటే 2-3 సంవత్సరాలు? డెఫినెట్గా వారంటీ ఉంటుంది. మన దగ్గర తయారయ్యే ప్రతి ప్రొడక్ట్లో కూడా వారంటీ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి ఈకో ప్రొడక్ట్స్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఏమవుతుందంటే మనకి ఇది వారంటీ తక్కువ ఉంటాయి, వేరే ప్రొడక్ట్స్ అనేవి 2 ఇయర్స్ వారంటీ ఉంటాయి. ఇవి మీ దగ్గర తక్కువలో దొరుకుతున్నాయి, మళ్ళీ మంచివి దొరుకుతున్నాయి, ఎక్కువ రోజులు వారంటీ, ఎక్కువ రోజులు వారంటీ ఉంటుంది. సో అదే అడ్వాంటేజ్. వీటిలో డిమ్మింగ్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, డిమ్ చేయొచ్చు. నేను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవి కూడా ఎలా తగ్గించుకుంటాం? సో మామూలుగా ఇది మొబైల్ నుంచి తగ్గించుకోవచ్చు, మొబైల్ పెట్టుకోవచ్చు, దీనికి మొబైల్ పెట్టి చేయొచ్చు, మొబైల్ పెట్టి చూస్తాం మీకు మొబైల్ తో. సో ఇది ఇవి ఏంటంటే రోప్ లైట్. ఈ రోప్ లైట్ ని మనం
బాబాయ్ ఇట్లా ఆన్ చేయొచ్చు చూడండి. ఈ రోప్ లైట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర, సో ఇక్కడ చూడండి ఇది ఈ రోప్ లైట్ ఆ పీసీబీతో తయారు చేస్తాం. మనకి మార్కెట్లో దొరికే రోప్ లైట్ ఉంటుంది, మార్కెట్లో దొరికే రోప్ లైట్ ఏంటంటే ఇట్లా కాపర్ ఉంటుంది, ఇది 25 రూపాయలు ఉంటుంది. సో కాపర్ ఇప్పుడు దానికి ఉందా? ఇది దీనికి ఉంది, ఇది పీసీబీ ఉంది చూడండి, ఇక్కడ ఇది పీసీబీ ఉంది, అవునండి ఇది పీసీబీ ఉంది, ఇది కాపర్ ఉంది. ఇది ఇక్కడ ఒక దగ్గరకి షార్ట్ సర్క్యూట్ ఏందనుకోండి మొత్తం కాలిపోయింది, సీలింగ్ కూడా కాలిపోయే అవకాశం ఉంది. సో ఇది ఒక దగ్గర కాలిపోయింది, ఇక్కడికి వరకు కాలిపోతుంది, సో ప్రమాదం ఉండదు. అందుకని మనం ఎప్పుడు కూడా రోప్ లైట్ క్వాలిటీ రోప్ లైట్స్ ఉపయోగించాలి. మధ్య మధ్యలో రెసిస్టర్లు వేశారు కదండి? అవును దాంట్లో ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. ఇది 1K రెసిస్టర్లు వేశారు, 1K రెసిస్టర్ వేశారు. ఓ మీకు ఇది కూడా వచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా రోప్ లైట్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనకి. ఇవి ఎక్కువగా దేనికి వాడుతూ ఉంటారండి? ఇప్పుడు రోప్ లైట్ అంటే కో లైటింగ్ కోసం వాడతారు, ఇప్పుడు రోడ్ మీద పోల్స్ కోసం వాడుతున్నారు, తర్వాత ఫంక్షన్స్ వాడుతున్నారు. అవునవును, ఈ IP65 ఉంటాయి, వాటర్ తో సంబంధం ఉంటది. ఇప్పుడు ఇవి ఎంతలో దొరుకుతాయి మీ దగ్గర? సో మన దగ్గర సుమారు 60 రూపాయలు ఉంటది ఒకటి, మీటర్ మొత్తం 60 రూపాయలు ఉంటది. అదే మార్కెట్ లో అనుకోండి మీకు 100 రూపాయలు దొరుకుతుంది, ఇదే క్వాలిటీ. అన్ని కలర్లు దొరుకుతాయి, అన్ని కలర్స్ దొరుకుతాయి, RGB అంటే కలర్ మారేది కూడా దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొఫైల్స్ ఉన్నాయి. ప్రొఫైల్స్ అంటే ఏంటంటే లేటెస్ట్ వచ్చాయి లీనియర్ లైట్స్. ఇక చూడండి పైన ఉన్న ప్రొఫైల్ చూడండి బాబాయ్, గోడ కూడా అతికిచ్చేసారు ఏంటండి మీరు? ప్రొఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా చూడండి ప్రొఫైల్స్. అదేమో నక్షత్రాలు, నక్షత్రాలు ఉంటాయి, డైమండ్ షేపు, తర్వాత ఎగ్జాగన్లు మీకు ఎట్లా కావాలి. అక్కడ కూడా చూడండి రింగ్ ఉంది చూడండి, అవును అక్కడ వెనక బ్యాక్ సైడ్ ఉంది చూడండి రింగ్ ఉంది, తర్వాత ఎగ్జాగన్ ఉంది, ఇక్కడ లీనియర్ ఉంది చూడండి, ఇక్కడ లీనియర్ అంటే పొడుగ్గా ఉంటుంది చూడండి, ఇక్కడ ఇక్కడ పొడుగ్గా ఉంది, స్క్వేర్ రెక్టాంగులర్ ఉన్నాయి. సో దీంట్లో స్వస్తిక్ కూడా ఉంటుంది. ఈ అన్ని ప్రొఫైల్స్ 70x50mmలో ఉంటాయి, దీంట్లో RGB దొరుకుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తాం. కరెంట్ పోయిన తర్వాత కూడా చేతిలో నీళ్ళు వేసుకొని ఇలా పెట్టేసామనుకోండి లైట్ వచ్చేస్తుంది. బాగుందండి ఇది, ఏదో బాగుందండి ఇది, ఏదో ఎంత ఉంటుంది ఇది? ఇప్పుడు ఒకటి 250 రూపీస్ ఉంటుంది, తక్కువే ఉంది కదా ఇక్కడ. తక్కువే ఉంటుంది, చాలా తక్కువ. బయట ఎంత దొరుకుతాయి మనకి? బయట 350 దొరుకుతుంది అట్లా. 10 రూపాయలు తేడా ఉందండి బాబు ఇక్కడికి. అవును, సో దీంట్లో కలర్స్ అందులో ఇంకా ట్యూబ్ లైట్లు దొరుకుతుంది, ట్యూబ్ లైట్లు దొరుకుతాయి, ఫాల్ సీలింగ్ లైట్లు దొరుకుతాయి. ఆ రూమ్ లో కూడా చూపిస్తారు, ఈ కమర్షియల్ షాప్ లో ఉపయోగిస్తారు, చాలా తక్కువ కాస్ట్ దొరుకుతాయి. కమర్షియల్లో ఉపయోగించే ట్రాక్ లైట్స్ కనుక మనం చూసుకుంటే మనకి సుమారుగా 800+ దొరుకుతుంది, 30 వాట్. అది కాకుండా మా దగ్గర ఇట్లా గేట్ లైట్స్ అవైలబుల్ ఉంటాయి, గేట్కి బయట పెట్టుకుంటూ ఉంటారు, గేట్ బయట పెట్టుకుంటారు. ఇవన్నీ చూడండి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, పోస్ట్ ల్యాంప్స్ ఉంటాయి, గార్డెన్లో పెట్టుకున్న లైట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ బొలాట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ బొలాట్స్ గార్డెన్లో పెడతారు. ఇవన్నీ కూడా చాలా మంది గార్డెన్లో పెడతారు. మన దగ్గర సోలార్ ట్రాప్ లైట్ అంటారు. సో ఇప్పుడు మన రైతుల పొలాల్లో ఉంటాయి కదా, వాళ్ళు ఇది పెట్టుకుంటే పురుగులు నుంచి దీంట్లో పడతాయి. సో మంచి ఏవైతే పురుగులు ఉంటాయి 4 గంటలే ఉంటుంది ఇది, ఆ చెడ్డ పురుగులు నుంచి చచ్చిపోతాయి, మంచి పురుగులు తర్వాత వస్తాయి కాబట్టి ఆ 4 అవర్స్ తర్వాత ఆగిపోతుంది ఇది. సో ఇట్లా కూడా మనం సోలార్ లైట్స్ చేస్తాం. ఇవి కూడా మీరే తయారు చేస్తూ? మనమే తయారు చేస్తాం. దీన్ని మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అంటారు. దీన్ని ఇక్కడ తీసేసుకోవచ్చు లైట్ ని, మళ్ళీ ఇట్లా పెట్టుకోవచ్చు, బల్బ్ లాగా పెట్టుకోవచ్చు. దీన్ని మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అంటారు. ఇది మార్కెట్ లో 3000 ఉంటుంది ట్రాక్ లైట్ మీటరు, మన దగ్గర 1200 దొరుకుతుంది, చాలా తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఇది కూడా సార్ లాగితో వచ్చే, లాగితో వచ్చేస్తుంది, లాగొచ్చు ట్రాక్ లైట్ అంతే, మళ్ళీ మీరు పెట్టొచ్చు. ఇరిగిపోయిందేమో అనుకున్నాను. ఇరగల ఏంటండి గోడలకు పెట్టేసారంటే లైట్లు మీరు? ఇది గోడ కాదు, డిస్ప్లే పెట్టాం. డిస్ప్లే ఎందుకు పెట్టామంటే మనకి ఎవరైనా క్లయింట్ వస్తే లైట్ చూడండి, లైట్ అక్కడ ఎట్లా ఫోకస్ అవుతుందో చూపిస్తాం. సో దీన్ని 1 వాట్ స్పాట్ లైట్స్ అంటారు. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వీటిని అంటే బ్లూటూత్ ఆపరేట్ చేస్తుంటారు. నేను అప్పుడు ఇక్కడ నేను ఆ లైట్ ఎరిగితే స్విచ్ చేయట్లేదు కదా, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాను చూడండి ఇవన్నింటినీ. సో బ్లూటూత్ ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో కాప్ లైట్స్ ఉంటాయి, కమర్షియల్ లైట్స్ ఉంటాయి, 30 వాట్, 50 వాట్ అంటారు. వీటన్నింటినీ ఉంటారు, ఇవి మూవ్ అవుతాయి, ఇట్లా ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. బాగుందండి. సో ఇవన్నీ డిఫరెంట్ మూవ్ చేసుకోవచ్చు చూడండి. బ్లూటూత్ ఆపరేట్ చేయొచ్చు వీటన్నింటినీ, మీరు పెట్టేసుకోవచ్చు, ఫోన్లో పెట్టేసుకోవచ్చు. ఇవి కాకుండా మన దగ్గర స్విచ్చెస్ ఉంటాయి, పాలిక్యాప్ స్విచ్చెస్ దొరుకుతాయి, లెగ్రాండ్ స్విచ్, లెగ్రాండ్ దొరుకుతాయి. ఇవి కూడా మీ దగ్గర దొరుకుతాయి? దొరుకుతాయి, పాలిక్యాప్, లెగ్రాండ్, అదేవిధంగా మనకి గోల్డ్ మెడల్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఇది కూడా ఫ్యాన్ కూడా స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మీరు ఇక్కడే కాదు, మీరు ఇక్కడ కూర్చొని మీ ఫ్రెండ్ ఎవరు అమెరికాలో ఉన్నారు, ఆమె ఇక్కడ లైట్లు ఆపరేట్ చేయొచ్చు. ఈ 2 ఆన్ చేసి వెలుగుతుంది, 2 వైర్లు టచ్ చేసి షార్ట్ సర్క్యూట్ అయింది, వెలిగింది లైట్. వెలిగిందండి. అవును, కరెంట్ లేకపోయినా కూడా మంచివండి. అవును, కరెంట్ లేనప్పుడు కూడా వస్తుంది, కరెంట్ ఉంటే మామూలుగా. ఎంతసేపు ఉంటుందండి ఇలా పట్టుకుంటే? 2 గంటలు ఉంటుంది, పట్టుకోవాల్సిన అవసరం లేదు, జాయిన్ చేసి వెలుగుతుంది. అది 2 అవర్స్ ఉంటుంది, 2 అవర్స్ ఫుల్ బ్యాకప్ ఉంటే ఇంకా లైటింగ్ ఎక్కువ వస్తుంది. మనకి స్ట్రీట్ లైట్స్,
చూడండి అన్ని రకాల స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి దీంట్లో 24 వాట్ అన్ని మన బయట రోడ్ల మీద పెట్టే కూడా మీరే తయారు చేస్తారు. తయారు చేస్తాం. దీంట్లో అడ్వాంటేజ్ అంటే మనం లైట్ వేసాం కదా ఇప్పుడు ఎలగల ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు వెలుగుతుంది అనమాట. సో దీని డే లైట్ సెన్సార్ అంటారు. మనం ఇంటికాడ పెట్టుకున్నాం అనుకో వెలుగుతాయి. దీన్ని ఏమంటారంటే సోలార్ లైట్లు అంటాం. చూడండి వెలిగింది లైట్. ఇది 40 వాట్ 60 వాట్ దాకా మనం 7500కి అమ్ముతాం. ఇది 7000 అండి. ఇవి 7500. మామూలు ఏసీ లైట్కి డీసీ లైట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇది చూడండి ఇది కూడా సోలారే. దీని ప్రైమ్ మోడల్ అంటాం. దీంట్లో బ్యాటరీ అన్నీ ఉంటాయి. 12 అవర్స్ వస్తుంది. ఇది దీనికి కరెంట్కి అసలు సంబంధం లేదు. కరెంట్ సంబంధం లేదు. డైరెక్ట్గా సోలార్ ఛార్జింగ్ ఏమైనా పెట్టాలి అవి ఏం కూడా అవసరం లేదు కదండి. పెట్టాలి కదా ఛార్జింగ్ పెట్టాలి కదా. పెడితే బ్యాకప్ వస్తుంది. ఎలా పెడతాం ఛార్జింగ్? సోలార్ ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్ నుంచి దీనికి సప్లై వస్తుంది. ఈ ఎలివేషన్ లైట్స్ అంటాం. వీటిలో చాలా రకాలు ఉంటాయి ఎలివేషన్లో మనకి. సో ఇది 1-వే రాకెట్ మోడల్ అంటాం. ఇది 2-వే. ఇది బాల్ మోడల్ అంటాం. ఇట్లా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర. ఫుట్ ల్యాంప్స్ ఉంటాయి. ఫుట్ ల్యాంప్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఫుట్ ల్యాంప్లు. ఫుట్ ల్యాంప్లు కూడా చాలా రకాలు. ఇవన్నీ ఎక్కడ వాడుతూ ఉంటారండి మామూలు? ఫుట్ ల్యాంప్ అంటే ఫుట్ కోసం వాడతారు. ఈ స్విమ్మింగ్ పూల్ లైట్స్ అంటారు. స్విమ్మింగ్ పూల్లో వాడతారు. అవి కూడా తయారు చేస్తారు. తయారు చేస్తాము. సో తర్వాత ఇది లేజర్ స్క్వేర్ మోడల్. లేజర్ బ్లేడ్ స్క్వేర్ మోడల్ ఉంటాయి. మామూలు లేజర్ బ్లేడ్ కూడా ఉంటాయి మన దగ్గర. సో లేజర్ బ్లేడ్ మా ఇది చూడండి లేజర్ బ్లేడ్. ఇట్లా మిర్రర్ లైట్స్ ఉంటాయి. ఇది కూడా మిర్రర్ లైటే ఉంటుంది. ఇది కొత్తగా వచ్చింది బ్రిజా మోడల్ అంటాం మనం. ఇది టచ్ బోర్డ్ అంటారు. దీన్ని ఎలక్ట్రిక్తో కంట్రోల్ చేయొచ్చు. మొబైల్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. దీనికి కబోర్డ్ సెన్సార్ అంటారు. దీన్ని ఓపెన్ చేయడం వెలుగుతుంది ఆటోమేటిక్గా. ఏం కాదు నేనున్నా కదా అంతే. ఏం కాదు డోర్ ఓపెన్ గానే వెలిగింది ఏంటండి ఇది? వెళ్తుంది. మనం ఇంట్లో అందరూ ఉపయోగపడతారు దీన్ని జనరల్గా. చాలా మంది పెద్దలు పెట్టుకుంటూ ఉంటారు. ఇది హై ఎండ్ ఫోకస్. ఇక్కడ నుంచి బిల్డింగ్ ఫోకస్ చేయాలనుకోండి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెయ్యాలి అంటే ఒక లైట్ ఎంత దూరం వరకు వెళ్ళొద్దండి ఇది? ఇది ఆల్మోస్ట్ ఒక 30-40 మీటర్స్ వెళ్ళదు. స్టార్ లైటింగ్ అంటారు. ఇది మ్యూజిక్ను బట్టి లైట్ వెలుగుతుంది. చూడండి ఇప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది దీంట్లో. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో ఇట్లా అలెక్సా నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరు రాకుండానే బంద్ చేసేస్తుంది. బంద్ చేస్తుంది అట్లా. మీరు చూడండి లైట్ పోతే లైట్ వచ్చింది చూడండి. మీకు ఇందా చెప్పారు పవర్ పోతే పవర్ పోయింది. పవర్ ఉన్నప్పుడు కూడా వస్తుంది చూడండి. అలెక్సా స్విచ్ ఆన్ ఎండి రూమ్. మీరు అమెరికాలో కూర్చున్నట్టు ఆన్ చేసుకోవచ్చు ఇట్లా అలెక్సా చెప్పి. మీ ఇంట్లో లైట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ యాప్ అది ప్లే స్టోర్ లో ఉంటుంది. ఇది అడ్వాంటేజ్. అలెక్సా చూసాం మొబైల్ నుంచి చూసాం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది స్మార్ట్ స్విచ్చెస్ అంటాం. ఈ విధంగా స్విచ్చెస్ వస్తాయి. ఈ విధంగా మొత్తం కంప్లీట్ గా మనమే ఇస్తాం. ఇది వచ్చి 1600 రూపీస్ అవుతుంది. 1600 టచ్ మళ్ళా ఇట్లా మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకో అలెక్సా చేసుకోవచ్చు. మీకు బాగానే అవార్డులు కూడా వచ్చినట్టున్నాయి కదండి. చాలా అవార్డులు వస్తాయి. జనరల్గా పనిచేసే వరకు అవార్డులు వస్తాయి కదా. సో అంటే మీ దగ్గర చాలా రకరకాలు ఉన్నాయండి. బాబు ఒక 100 రకాలు ఉన్నట్టున్నాయి కదా. బాగానే 1000 రకాలు అంటే కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ ఉంటాయి. ఒకదాంట్లో 3-in-1 వస్తుంది. పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్ ఉన్నాయి. సెన్సార్స్ ఉన్నాయి. స్పాట్ లైట్స్ ఉంటాయి. డీప్ కాబ్ ఉంటాయి. ఇంటీరియర్ సంబంధించిన లైట్స్ ఉంటాయి. ఆర్కిటెక్ట్ సంబంధించిన లైట్స్ ఉంటాయి. ఎలక్ట్రీషియన్ సంబంధించిన లైట్స్ ఉంటాయి. విల్లాకి సంబంధించిన లైట్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన లైట్స్ ఉన్నాయి. క్రికెట్ స్టేడియం కాదు, 2 కాదు 1000 రకాలు. అసలు 1000 రకాలు. సో మీకు ఏ లైట్ కావాలన్నా జస్ట్ మా నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. పెద్ద కాంప్లెక్స్ ఉంటే మా ఊళ్ళో వచ్చి మొత్తం ప్లానింగ్ ఇచ్చి ఎన్ని లైట్స్ పడతాయి, ఎన్ని వైర్లు పడతాయి, ఎన్ని స్విచ్లు పడతాయి కూడా ఉంటాయి మా దగ్గర. మొత్తం మీ వాళ్ళే వెళ్ళిపోతారు అక్కడికి. మీ వాళ్ళే వెళ్ళిపోయి ఈ రూమ్కి ఇలా కావాలి, ఆ రూమ్కి ఇలా కావాలని చెప్పి మీరే చేసేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సర్వీస్ ఒకవేళ వచ్చింది అనుకోండి, మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మాకు ఇండియా మొత్తం మీద ఇప్పుడు ఒక 10 అవుట్లెట్స్ ఉన్నాయి. రాను రోజుల్లో 2000 అవుట్లెట్స్ పెడుతున్నాం. ఏపీ తెలంగాణలో చూసుకుంటే మనకు రాజమండ్రిలో ఉంటుంది. సో గుంటూరులో మనకు నర్సాపేటలో ఉంటుంది. తర్వాత తిరుపతిలో ఉంటుంది. తర్వాత అన్ని పెట్టేశారు ఇట్లా కొండమల్లేపల్లి తెలంగాణలో. తర్వాత నల్గొండ నాగారం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మన అవుట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి అవుట్లెట్ పెట్టుకోవాలని, ఒక 10 లక్షలు కనుక వాళ్ళ దగ్గర ఉంటే మనం అవుట్లెట్ ఇస్తాం. ఇది కాకుండా వాళ్ళకి పిఎంఈజీపీ ద్వారా లోన్ వస్తుంది. అంటే సబ్సిడీ కూడా వస్తుంది. 27 లక్షలు వస్తుంది. సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఎవరికైనా యువతకు ఉపాధి కావాలన్నా కూడా మన దగ్గర జాబ్స్ ఉంటాయి. మీరు మా హెచ్ఆర్ కూడా ఇస్తాం. హెచ్ఆర్ని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి శాలరీ బేసిక్ శాలరీ ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం దాని ప్రకారం మనం ఇస్తాం. సో ఒకసారి ఎంప్లాయ్ చేయడం తర్వాత స్కిల్స్ని బట్టి మనం శాలరీస్ పెంచుతాం. రెండు కాదండి బాబు, బల్బులు మళ్ళా ఉద్యోగాలు ఇస్తారు, అక్కడ ఫ్రాంచైజ్ ఉన్నాయి, అన్ని ఇస్తున్నారు మీరు ఇంకేంటి. అవును, చాలా పెద్ద కంపెనీ మనది. సో మనం స్టార్ట్ చేసినప్పుడు ఇంతే ఉండే. నౌ సో గ్రోత్ వచ్చింది, ఇంత పెద్దగా అయింది. మీ అవార్డులను చూస్తేనే అర్థమైపోతుంది ఎంత గ్రోత్ అయింది అనేది కదా. అవునవును. ఇప్పుడు మీకు ఫోన్ చేసి మాకు ఈ లైట్లు కావాలి అంటే వాట్సాప్ పెట్టేస్తే
సో వాట్సాప్ ఎక్కువైతే వాట్సాప్ పెట్టేస్తే కొటేషన్ పంపిస్తారు, కొటేషన్ పంపిస్తే చూసుకోవచ్చు. బాగుందండి. మనము ఆన్లైన్ లో ఈ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, చీరలు నగలు అలానే లైట్లను కూడా చేసేయచ్చు. ఆన్లైన్ దొరుకుతాయి, షాప్ డాట్ గ్లోరీడే ఉంటుంది, ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది మనకి ఈజీ. షాప్ డాట్ గ్లోరీడే, దాంట్లో మీకు ఏ లైట్ కావాలి, ఎంత రేట్కి వస్తుంది, మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, దీని రేట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది మనకి. అమెజాన్ లో ఎట్లయితే రేట్ ఉందో అట్లా యాడ్ చేసుకుంటూ పోవచ్చు. కార్ బయట రేటు ఉన్న రేటు మీ దగ్గర ఎంత అవుతుంది అది కూడా రాశారు కదా మీరు. ఎవ్రీథింగ్ ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ ఎన్ని రకాల స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్ యొక్క ఫొటోస్, వాటిని ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్స్ వస్తాయి మాకు, ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పటివరకు యాడ్ చేసిన లైట్స్ ఏమన్నాయంటే మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, నేను అప్పుడప్పుడు యాడ్ చేసిన లైట్స్ అన్ని, సో ఏ లైట్స్ కావాలో మొత్తం డీటెయిల్డ్గా వచ్చింది. ఇక్కడ ఉన్నవే కాకుండా ఇప్పుడు క్లయింట్కి ఎవరికైనా కావాలి అంటే ఎలా కావాలనేది అలా తయారు చేసి ఇస్తాం. సో ఎవరికైనా ఇప్పుడు ప్రొడక్ట్స్ కావాలి, డిఫరెంట్ ప్రొడక్ట్ కొత్త ప్రొడక్ట్స్ కావాలన్నా కూడా మా వెబ్సైట్లో ఉంటుంది, glowlady.com ఉంటుంది, లేదా మా ఫేస్బుక్స్ ఉంటాయి, ఫేస్బుక్లో కూడా మీరు డైలీ మేము పోస్ట్ చేస్తుంటాం, ఇవి కూడా మనం చూడవచ్చు. మాది గ్లోలిడి కంపెనీ, ఇది కుక్కట్పల్లి ప్రశాంత్ నగర్లో ఉంది. సో ఇది హైదరాబాద్లోనే బెస్ట్ కంపెనీ, ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది మాది. సో ఇట్లా తయారు చేసే కంపెనీస్ ఇండియా వైడ్ ఒక 20-30 ఉండొచ్చు, అంతకు మించి ఉండవు. సో మన దగ్గర క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారవుతుంది, మన హైదరాబాద్లోనే మన దగ్గరే తయారవుతుంది కాబట్టి మీకు ఏ లైట్ కావాలంటే ఆ లైట్ మన దగ్గర దొరుకుతుంది, తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. మేము ఈ కంపెనీ 6.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాము, ఇద్దరు పార్ట్నర్స్తో కలిసి స్టార్ట్ చేసాము. మేము స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఒక రూమ్లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎవ్రీ ఇయర్ మా టర్న్ ఓవర్ డబుల్ అవుతూ వచ్చింది. ఇప్పుడు టుమారో 20 crores టర్న్ ఓవర్ ఉంది మాది. సో మా దగ్గర దొరికే ప్రొడక్టు లైట్లు కాకుండా వైర్లు, స్విచ్లు, ఫ్యాన్లు అన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఒక కస్టమర్కి సంబంధించిన అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ కంపెనీ 150 మంది పనిచేస్తారు. రెగ్యులర్గా సుమారుగా 10 లక్షల నుంచి 15 లక్షల మెటీరియల్ తయారు చేస్తాము. అది మనం హైదరాబాద్, ఏపీ తెలంగాణ కాకుండా ఇండియా మొత్తం సప్లై చేస్తాం. వాటిని కొన్ని ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తాం. మనం ఎక్స్పోర్ట్స్ చేసిన చాలా కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఇది మన దగ్గర ఒకటి. ఇంకో విధంగా చూసుకుంటే ఇటువంటి కంపెనీస్ ఇండియాలో గ్రో అవటం వల్ల ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, అదేవిధంగా గవర్నమెంట్కి ఆదాయం కూడా వస్తుంది. మనం ఇయర్లీ 30-40 లక్షలు ట్యాక్స్ కడతాం, అదే కాకుండా జిఎస్టీ కూడా ఎవ్రీ మంత్ పే చేస్తున్నాం కాబట్టి ఇటువంటి కంపెనీస్ని మనం ఎంకరేజ్ చేసి రాను రోజుల్లో మనకి బెస్ట్ జరిగే అవకాశం ఉంది. మీరు ఆర్డర్ ఇవ్వాలంటే సింపుల్గా మా shop.glowlady.com వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. లేదా మా నెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ 9441051844 కానీ మిగతా నెంబర్స్ కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. వారు మీకు సమాచారం ఇవ్వటమే కాకుండా ఎస్టిమేషన్ చేసి మీకు కొటేషన్ ఇస్తారు. మీరు మా ఆఫీస్కి వస్తే పూర్తి డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా మీకు పెద్దది ఉంటే, పెద్ద విల్లా కానీ పెద్దది కానీ ఏమైనా ఉంటే మా వాళ్ళు అక్కడికి వచ్చి మీకు డెమో ఎక్స్ప్లెయిన్ చేసి దాంతోపాటు ఎన్ని లైట్స్ పడతాయి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మన దగ్గర అడ్వాంటేజ్ ఉంది, ఫ్రీ కన్సల్టెన్సీ చేస్తాం.